హౌస్ ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్ వెల్కమ్ అండి. నేటి వరకు మనం ఏంటంటే కొన్ని మూమెంట్స్ అంటే అటాక్ చేయడం, అలాగే డిఫెన్స్ చేయడం, బ్యాటింగ్ చేయడం, ఇలాంటి బేసిక్స్ మూమెంట్స్, పంచింగ్ ఎలా చేయాలి, కిక్స్ ఎలా చేయాలి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు క్లాస్లో ఏంటంటే మనకి సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ విధి నేర్చుకోవడం. అంటే మనం మనల్ని మనం కాపాడుకోవడం ఎలాగా, అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా మనకి ఆపద జరిగినప్పుడు మనం మనం కాపాడడం ఎలాగా, మన వాళ్ళని కాపాడడం ఎలాగా అనే సెల్ఫ్ డిఫెన్స్ చిన్న చిన్న టెక్నిక్స్ చేయడం, టెక్నిక్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాం అనమాట. అదేవిధంగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి మనం అంటే మన స్వతహాగా చేయడం, ఒకటి. రెండోది వచ్చి కొంచెం టెక్నిక్గా కొన్ని నేర్చుకొని చేయడం అనమాట. ఇంకోటి ఏంటంటే మనం తెలియని విషయం ఏంటంటే మనలో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలం. ఆ కెపాసిటీ అనేది మనకి ఆటోమేటిక్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మన మానవ నైజం అనమాట. అదేంటంటే మనం ఆ సందర్భం బట్టి మనం అలా చేయడం అలాంటివి వస్తుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా అప్పుడు వచ్చింది కదా ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది. ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది పురాతన కాలం నుంచి ఉందన్నమాట. ఆత్మరక్షణ అనేది ఎందుకోసం అంటే పురాతన కాలంలో వాళ్ళు మనుషులు ఏదైనా అడవిలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు సేఫ్టీగా వాళ్ళు లోపల చిన్న కత్తి పెట్టుకెళ్ళడం, లేదు పట్టుకెళ్ళేటప్పుడు కర్ర తీసుకెళ్ళడం, ఇలాంటివి జరిగేది అనమాట. అదేవిధంగా లేడీస్ విషయానికి వస్తే మెయిన్గా చెప్పాలంటే ఈ ఆత్మరక్షణ అనేది ఇప్పట్లో ముఖ్యంగా కావాల్సింది ఆడవారికి కావాలి. అదేవిధంగా పిల్లలకి అనమాట, చిన్నపిల్లలు కూడా కొన్ని ఎత్తుకెళ్ళడం ఇలాంటి జరుగుతున్నాయి మనం. కాబట్టి చిన్నపిల్లలు అదేవిధంగా ఆడవారు ఇలాంటి ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడం ఎంతో ఉత్తమం. ఇప్పుడు జరుగుతున్న సమాజం జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు చూస్తున్నట్లు ఇది కంపల్సరీగా ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సెల్ఫ్ డిఫెన్స్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసైనా కొంచెం నేర్చుకోండి. అదేవిధంగా ఇలాంటి మూమెంట్స్ అనే కొంచెం మీరు మైండ్లో కొంచెం మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల, సాధన చేయడం వల్ల ఈ మూమెంట్స్ అనేది ఏంటంటే కొంచెం మీకు వచ్చి మీకు అలాంటి అవాంతరాలు జరిగినప్పుడు, ఇలాంటి ఇబ్బందులు జరిగినప్పుడు మీరు వాటిని ఉపయోగించి మీరు సేఫ్గా తప్పించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటివి మీరు మిమ్మల్ని పైన అగాధ్యాలు ఏమైనా జరిగేది ఎప్పుడంటే ఏదన్నా మనుషులు లేని దగ్గర, లేదా ఏదైనా దూర ప్రాంతాల్లో ఇలాంటి దగ్గర జరుగుతాయి అన్నమాట. అప్పుడు మీకు పక్క మనుషులు అంటే హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు, అలాంటప్పుడే మీకు ఇలాంటివి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఎవరు లేరన్నప్పుడు వాళ్ళు ఏంటంటే మీ పైన ఇలాంటి అగాధ్యాలు చేయడానికి వాళ్ళకి మనసు వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరు లేరే అనే వాళ్ళ ధైర్యం వస్తుంది అనమాట. కానీ ఇలాంటివి మీరు నేర్చుకుని మీరు కొన్ని అటాక్ చేయడం వల్ల వాళ్ళు ఏం జరుగుతుంది, వాళ్ళు భయపడి మీరు అక్కడి నుంచి తప్పించుకోవడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఈ సెల్ఫ్ డిఫెన్స్లో మెయిన్గా రెండు రకాలు యూజ్ చేయడంలో, ఒకటి వచ్చి మన హ్యాండ్స్ లెగ్స్తో చేయడం ఒకటి. రెండోది మన దగ్గర ఉన్న వెపన్స్ అనమాట. వెపన్స్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన హ్యాండ్ బ్యాగ్ కానివ్వండి, లేదు మన చేతిలో హ్యాండ్ బ్యాగ్ కానీ ఏదైనా పట్టుకున్నప్పుడు ఫోన్ లాంటివి కానివ్వండి, లేదు వేరే విధంగా ఏదైనా సరే మన పరిసరాల్లో ఉన్న స్టిక్స్తో కానీ, మన దగ్గర ఉన్న పెన్తో కానీ, లేదు మన దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులతో కూడా మనం సెల్ఫ్ డిఫెన్స్ చేయొచ్చు అనమాట. వెపన్స్ అంటే ఎగ్జాంపుల్ గన్ను, లేదా నాన్చాకు, స్టిక్కు, స్వాడ్ ఇవే కదనమాట. అంటే మనం ఆత్మరక్షణకి ఉపయోగించు ఏదైనా వెపన్ అనొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ప్రతి ఒక్క చిన్న వస్తువుతో కూడా మనం ఆత్మరక్షణ చేయాలని మన థాట్ వచ్చింది అనుకోండి, మన వెపన్స్ అని ఎప్పుడు పట్టుకొని తిరగలేం కదా. కాబట్టి మనం కొన్ని టెక్నిక్స్, కొన్ని మనం దీంతో కూడా ఇలా చేయొచ్చు, అరే మన దగ్గర వస్తువులతో కూడా మనం కాపాడుకోగలం, మన ఆ ధైర్యం కానీ మీకు ఉందనుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన దగ్గర వస్తువులతోనే, మీ దగ్గర వస్తువులతోనే మీరు వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేసినది ఎలా తప్పించుకోవాలి అనే కొన్ని చిన్న టెక్నిక్స్ మీకు నేర్పడం జరుగుతుంది. వీటిని మీరు కొంచెం ప్రాక్టీస్ చేసి చేయడం వల్ల మీరు కొంచెం ఏంటంటే మీకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దీనిలో అటాకింగ్లో కూడా ఏంటంటే మార్షల్ ఆర్ట్ నేర్చుకునే వాళ్ళు చేత్తో కిక్స్తో అటాక్ చేయగలరు అనమాట. కానీ మార్షల్ ఆర్ట్ నేర్చుకోలేని వారు, కొందరు చేయలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఏంటంటే ఏ విధంగా చేయాలనేది చిన్న చిన్న టెక్నిక్స్ నేను చూపిస్తాను. దాన్ని బట్టి మీరు కూడా ప్రాక్టీస్ చేసుకొని మీ లైఫ్లో కూడా దాన్ని ఒక పార్ట్గా చేసుకొని మీరు దైనిక జీవితంలో కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది కంపల్సరీగా అవసరం, కంపల్సరీగా మనకి మన లైఫ్ స్కిల్స్లో మనకి ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ విద్య అనేది ఏంటంటే కంపల్సరీగా మనకి అవసరం అనమాట. ఎక్కడన్నా అది మనం ఇప్పుడు ఇంతకుముందు చూసుకున్నట్టే లేడీస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో కారం డబ్బాను అంటే దగ్గరే పెట్టుకునేవాళ్ళు అనమాట, లేదు ఒక కర్ర ఏదో ఒకటి దగ్గరే పెట్టుకుని ఎవరైనా వాళ్ళని ఏదైనా చేయడానికి దొంగతనం చేయడానికి ఇలా వచ్చినప్పుడు ఆ కారంతో వాళ్ళ కంట్లో కొట్టడం ఇలాంటివి చేసేవాళ్ళు అనమాట. అలాంటివి చేసి వాళ్ళు తప్పించుకొని అందరిని పిలిచి
అలా చేసేవాళ్ళు అన్నమాట. తర్వాత వాళ్ళు ఏదైనా లేడీస్ ఏదైనా బయటికి వెళ్ళాలనుకుంటే ఒక గ్రూప్గా ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలంటే వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి వెళ్ళే సమయం లేదు. ఇంకోటి ఏంటంటే బిజీ లైఫ్ అయిపోయింది అందరికీ, బిజీ లైఫ్, అందరూ ప్రతి ఒక్కరు జాబ్ చేయాల్సిన పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ప్రస్తుతం చూసుకున్న సమాజంలో చూసుకున్నట్లయితే ఖర్చులు పెరిగిపోవడం వల్ల ప్రతి ఒక్కరు ఏదో ఒక జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది, వీళ్ళు ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుంది. షాపింగ్కి వెళ్ళాలన్నా, జాబ్ చేయాలన్నా, లేదు ఎక్కడ జాబ్ చేస్తున్న హెరాస్మెంట్స్ కానీ ఇలాంటివి జరుగుతున్నాయి అన్నమాట. ఎందుకని, ఒంటరిగా ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకు వాళ్ళు ఏంటంటే ఇలాంటి కొన్ని నేర్చుకోవడం వల్ల వాళ్ళకు వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్ పెరుగుతుంది. వాళ్ళకి వాళ్ళు మానసికంగా కూడా ఏంటంటే నేను కాపాడుకోగలను అనే కాన్ఫిడెంట్ లెవెల్ కానీ పెరిగింది అనుకోండి, వాళ్ళు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్లో సెల్ఫ్ డిఫెన్స్తో పాటు మన ఆరోగ్యం కూడా ఉంటాం కాబట్టి దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేసుకోవడం ఉత్తమం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మనం కొన్ని చిన్న 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 టెక్నిక్స్ అన్నమాట, టెక్నిక్స్ ఎలా చేయాలో నేర్చుకుంటాం. ఫస్ట్ ఇప్పుడు మనం చూసారట్లేదే, మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళు మనం హెయిర్ లాగడం లేదు, వేరే విధంగా డ్రెస్ లాగడం ఇలా చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ మన హెయిర్ లాగుతున్నప్పుడు, ఎగ్జాంపుల్ మన హెయిర్ లేడీస్ హెయిర్ అన్నప్పుడు వాళ్ళు జడ ఉంటుంది కాబట్టి ఇట్లా పట్టుకొని లాగుతున్నప్పుడు, జస్ట్ లైక్ ఇలా లాగుతున్నప్పుడు, జస్ట్ ఇలా లాగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మన వాళ్ళు లాగుతుంటారు కదా పట్టుకొని, ఇలా పట్టుకొని లాగుతున్నప్పుడు ఇలా మనకి అందకుండా వాళ్ళు లాగుతున్నారు, అంటే కదులుతూ వెళ్తున్నారు వాళ్ళు, మనకి ఛాన్స్ ఇవ్వట్లేదు. చూసారా, అంటే లాగుతున్నప్పుడు ఏంటంటే ఇలా లాగుతున్నారు, దూరంగా ఇలా లాగుతున్నారు అన్నమాట. ఇలా చేసినప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం వాళ్ళని మనం తప్పించుకోగలం అనేది అనమాట. చూసారు కదా, ఇలా లాగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మనం వాళ్ళని అందుకోలేం కదా, మనం అందుకోలేం కాబట్టి మనం ఏం చేయాలంటే మన చేతులు రెండు ఇలా పట్టుకోవాలి, మన చేతులు రెండుతో వాళ్ళ చేతిని పట్టుకోవాలి. ఎందుకంటే మనం వాళ్ళ బాడీ అందదు, మనం కొట్టాలన్నా మనకేం అందదు అనమాట. చూసారు కదా, మనకు అందట్లేదు ఆయన బాడీ. చూసారా, అది నార్మల్ పీపుల్ గురించి చెప్తున్నాను, ఇలా అందదు అనమాట. అప్పుడు ఏం చేయాలి, మనం మన చేతులతో చూసారు కదా, ఇలా చూసి మన చేతులతో ఇలా పట్టుకొని ఇలా తిప్పాలి. చూస్తున్నారా, అంటే మన చేతితో వాళ్ళ మణికట్టు దగ్గర ఇలా పట్టుకొని గట్టిగా తిప్పాలి అనమాట. తిప్పి మనం తర్వాత ఏం చేయాలి చూద్దాం. రెడీ, చూసారు కదా, ఇలా వదులుతూ మన చేతులతో రెండు చేతులతో పట్టుకొని ఇక్కడ మన బాడీ కూడా మూవ్ కావాలన్నమాట. ఓన్లీ చేతులు తిప్పితే వాళ్ళు వదలరు, ఎందుకంటే గట్టిగా పెట్టుకుంటారు కాబట్టి వదలరు. అందుకే మనం ఏం చేయాలంటే ఇలా పట్టి గట్టిగా మన ఫిస్ట్ దగ్గర, వాళ్ళ ఫిస్ట్ దగ్గర పట్టుకొని మన బాడీ కూడా మూవ్ చేయాలి. చూసారా, మెల్లగా చూపిస్తున్నాను చూడండి, ఇలా మెల్లగా ఇలా మూవ్ చేసాం అనుకోండి, అంటే ఇది ఫాస్ట్గా చేయాలి. ఇలా మూవ్ చేస్తే వాళ్ళకి పెయిన్ఫుల్గా ఉంటుంది. చూసారా ఇక్కడ మణికట్టు దగ్గర ఇలా ప్రెస్ చేస్తూ అనమాట, ఇలా ప్రెస్ చేస్తూ చేయాలి. ఎస్, ఇలా ప్రెస్ చేసి మనం ఏదైనా అటాక్ చేయొచ్చు, ఇంకా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎస్, అగైన్ మళ్ళీ చూపిస్తాను చూడండి, లాగుతున్నప్పుడు చూసారా మన హ్యాండ్స్తో, అంటే మనం ఇది ఫాస్ట్గా చేయాలంటుంది. ఎందుకంటే స్లోగా చేసాం అనుకోండి ఆ లోపు వాళ్ళు వేరే చేయొచ్చు, దానికన్నా మనల్ని అటాక్ చేయొచ్చు అనమాట. అందుకే మనం ఇది చేయాలన్నప్పుడు ఫాస్ట్గా ఉండాలి. ఎప్పుడన్నా సరే ఫాస్ట్గా వాళ్ళు మనం చేసేదానికంటే మనం కొంచెం ఫాస్ట్గా చేయగలిగితే మనం ఈజీగా సేఫ్ కావచ్చు. ఇలా పట్టుకొని చూసారా, జస్ట్ నేను మెల్లగా చూపిస్తున్నాను, ఇలా రొటేట్ చేయాలి. ఎస్, చూసారు కదా, ఇలా పెయిన్ఫుల్గా, ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంటుంది. రెడీ, జస్ట్ లైక్ అటాక్. యా, బ్యాక్. చూసారు, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి, ఇలా పట్టుకొని ట్విస్ట్ చేసి చూసారు, లాగొచ్చు, లాగి అటాక్ చేయొచ్చు, మన చేతితో అటాక్ చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు. అదేవిధంగా అప్పుడు మనల్ని చూసారు కదా, నెక్స్ట్ వన్కి వెళ్దాం మనం. ఇంకోటి ఏంటంటే ముందు నుంచి ఇలా పట్టుకున్నప్పుడు చాలామంది చూస్తుంటారు, ముందు నుంచి ఇలా జస్ట్ ఇలా పట్టేసుకోవడం, ఇలా ఏదో విధంగా చేస్తున్నప్పుడు పట్టుకోండి, ఇలా గట్టిగా మనం ఇలా పట్టుకున్నప్పుడు మనం అప్పుడు మనం ఇంకేం చేయగలం. చూసారా, ఇంకేం చేయలేం కాబట్టి అప్పుడు మనం మన లెగ్తో కింద తగిలే విధంగా హెడ్ వదులుదాం. చూసారా, గట్టిగా ఇలా మీరు మీ మోకాలతో కానీ గట్టిగా చేశారంటే వాళ్ళకి ఎక్కువ తగులుతుంది అనమాట, బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి డిస్టెన్స్. రెడీ, పట్టుకోండి, రెడీ. చూసారా, ఇలా గట్టిగా మన నీతో మనం వాళ్ళకి ఇలా గట్టి కొట్టామనుకోండి, గట్టిగా పవర్గా తగులుతుంది అనమాట. తగిలి అప్పుడు మనం మీరు సేఫ్గా ల్యాండ్ కావాలి. అగైన్ ఒకసారి చూడండి, రెడీ, ఇలా గట్టిగా ఇలా అటాక్ చేయాలి. రెడీ, ఎస్, అగైన్ ఇలా గట్టిగా పట్టినప్పుడు ఇలా అటాక్ చేయాలి. ఇంకా క్లోజ్ ఇక్కడ మనకి ఇక్కడ గ్యాప్ లేకుండా ఈ అటాక్ చూసారు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం డిస్టెన్స్ ఉన్నప్పుడు మనం మోకాలతో అటాక్ చేయొచ్చు, కానీ అక్కడ గ్యాప్ అనేది లేకుండా గట్టిగా ముందుకు అతుక్కున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, మనం అప్పుడు ఏం చేయాలి చూద్దాం. రెడీ, చూసారా, గట్టిగా మన గ్యాప్ అంటూ మన హ్యాండ్స్ కూడా పట్టుకోవాలి. హ్యాండ్స్ కూడా పట్టేసినప్పుడు గ్యాప్ లేదు. మనం నీ చూసారా, మోకాలతో చేయడానికి ఛాన్స్ కూడా లేదు. ఇప్పుడు మోకాలతో కూడా చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, ఇంకా మన హెడ్ని అనమాట, హెడ్ని ప్రస్తుతాన్ని చూసి ఫేస్ మీద బ్యాక్
ఫేస్ మీద అటాక్ చేయాలి. గట్టిగా ఒక్కసారి ఫేస్ మీద అటాక్ చేసినప్పుడు మన కొంచెం లూజ్ అవుతుంది. లూజ్ అయిన వెంటనే అప్పుడు అటాక్ చేయగలం దాన్ని. చూసారు కదా, అంటే మరి ఫుల్ క్లోజ్ ఇలా గట్టిగా ఫుల్గా చూడు నేను పట్టుకుంటాను. ఇలా ఫుల్గా క్లోజ్ ఇలా పట్టుకున్నప్పుడు మనం అప్పుడు ఏం చేయాలి, ఎందుకంటే మనం కిక్ అవుట్ చేయలేము. ఇక్కడ కిక్ అవుట్ చేయలేము కాబట్టి అప్పుడు ఏం చేయాలి, మన హెడ్తో అంటే మన హెడ్ హార్డ్ ఉన్న ప్లేస్ సెన్సిటివ్ ప్లేస్తో కాకుండా హార్డ్ ఉన్న ప్లేస్తో వాళ్ళ ఫేస్ మీద అటాక్ చేస్తే కొంచెం లూజ్ అవుతుంది. అప్పుడు మనం నీ కిక్ చేయొచ్చు పట్టుకోండి. ఇలా పట్టుకున్నప్పుడు చూసారా అటాక్ చేసి అటాక్ చూసారా కింద మనం అటాక్ చేయొచ్చు. అదేవిధంగా బ్యాక్ సైడ్ పట్టుకున్నప్పుడు వెనక నుంచి పట్టుకున్నప్పుడు చూసారా చాలామందికి ఏంటంటే ఇలా బ్యాక్ సైడ్ నుంచి, ఎందుకంటే మనం ముందు మనం చూడగలం కానీ వెనక ఏం చేస్తాం చూడలేం కదా. అప్పుడు వెనక నుంచి పట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే చూసారా అదేవిధంగా ఇప్పుడు మనం వెనక ఇలా చూసుకొని వాళ్ళ ఫేస్ ఎక్కడం చూసి వాళ్ళ హెడ్ మీద కొట్టు. గట్టిగా మనం హెడ్ మీద అటాక్ చేసామనుకోండి కొంచెం లూజ్ అవుతుంది. వెంటనే బ్యాక్ ఎల్బో, బ్యాక్ ఎల్బో మనం అటాక్ చేసామంటే కొంచెం వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. అప్పుడు మనం ఏదైనా చేయగలం, మిస్ కావచ్చు, నేను తప్పించుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా మిస్ చేసి వెంటనే అటాక్ అగైన్ యా చూసుకొని ఇట్లా కొట్టి మిస్ కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు మన హ్యాండ్స్ పైన పట్టుకున్నారు, హ్యాండ్స్ పైన పట్టుకున్నారు. ఇప్పుడు హ్యాండ్స్ కింద పట్టుకున్నప్పుడు చూసారా ఇప్పుడు మనం ఇట్లా అటాక్ చేసి కింద అటాక్ చేసాం, కానీ ఇప్పుడు హ్యాండ్స్ కింద పట్టుకున్నప్పుడు మనం దీన్ని చేయలేం. అప్పుడు మనం ఏం చేయాలంటే చూసారా ఫేస్లో ఫేస్ మీద అటాక్ చేయాలి. దీన్ని ఫేస్ ఎల్బో అంటారు, ఫేస్ మీద అటాక్ చూసారా ఇలా ఫేస్ మీద అటాక్ చేయాలి, ఫేస్ మీద అటాక్ చేయాలి, ఫేస్ మీద అటాక్ చేయాలి. ఫేస్ మీద అటాక్ చేస్తే బాగా అప్పుడు మనం మిస్ కావచ్చు, తప్పించుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒక తీసుకోండి ఎస్ ఇప్పుడు ఇది చాక్ అనమాట. ఇలాంటి వాటిని పెట్టుకుని తిరుగుతుంటారు చాలామంది. ఏంటంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి ఏదో విధంగా వాళ్ళు ఏంటంటే భయపెట్టడానికి అనమాట, చాక్ పెట్టుకుని జోబులు పెట్టుకుని మనల్ని పొడవడానికో లేదు బ్లాక్మెయిల్ పట్టుకోవడానికో చేస్తుంటారు అనమాట. రెడీ ఇలా ఇలా పట్టుకుంటారు చూడండి, ఇలా చేసి బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గర ఉన్న చైన్స్ ఇచ్చేయి, మీ దగ్గర ఉన్న గోల్డ్ ఇచ్చేయి, మీ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేయి, ఇలాంటి చేయడం జరుగుతుంది అనమాట. పట్టుకొని గట్టి పట్టుకొని చూడండి ఇలా గట్టి పట్టుకొని ఇలా మనం చేయడం జరుగుతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయగలం, ఇంకా మనం ఏం చేయలేం, మన దగ్గర ఉన్న మనీ మనం ఇంకా ఏదైనా ఇంకా ఇచ్చేయాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనం కొంచెం ఇలాంటి టెక్నిక్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసారు కదా మనం ఎన్ని రోజుల నుంచో సంపాదించుకున్న మనీ, ఎన్ని రోజులతో ఎంత కష్టపడి చేసిన మనీ వాళ్ళకి అనవసరంగా ఒక నిమిషంలో వాళ్ళు మనం ఏదో ఇంకా ఇచ్చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. అలాంటప్పుడు మనం ఏంటంటే కొంచెం టెక్నిక్గా ఇంకో విధంగా చూసారంటే మనకి ఇంకా చాలా డ్యామేజ్ అంటే మన నెల్లూరులో చూశాను నేను, మన నెల్లూరులోనే ఏదో వాళ్ళని పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళని దాడి చేయడం ఇలాంటి రకరకాలు జరిగింది అనమాట. వాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని వాళ్ళు సేఫ్టీ తీసుకుంటే కొంచెం అలర్ట్ కాగలరు అనమాట. అప్పుడు మనం గట్టిగా ఇలా పట్టుకుంటారు కాబట్టి మనం ఆ చాకు ఉంటుంది మనం ఇలా గట్టి ఎలా అంటే అలా అంటే మనకు ఆ చాకు తెగుతుంది కాబట్టి మనం ఇంకేం చేయాలి, మనం చూసుకొని ఇంకా మన అటాక్ ఇంకా చూసారా మనం ఇంకేం చేయాలన్నారు, మన హ్యాండ్స్ని ఇలా తీసుకొని చూసారా ఇలా హెడ్ హెడ్ వీలైతే హెడ్తో కొట్టచ్చు. ఇందాక ముందు చెప్పాను కదా అదేవిధంగా హెడ్తో కొట్టచ్చు, లేదు హెడ్ కూడా వీల్లేదు అనుకోండి మనం ఇలా తప్పించుకొని ఇంకా ఇలా చూసుకొని మన టీత్ అంటే మన పళ్ళు ఉన్నాయి కదా పళ్ళతో గట్టిగా కొరకాలన్నమాట. అక్కడ చూసారా చూసుకొని ఇలా గట్టిగా ఇలా ఉన్నప్పుడు మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఇలా అటాక్ చేస్తూ గట్టిగా పళ్ళతో కొట్టి ఆ హ్యాండ్ని పట్టుకోవాలన్నమాట, గట్టిగా కొరకాలన్నమాట. గట్టి కొరికిన తర్వాత ఆ హ్యాండ్ చాకున్న హ్యాండ్ పట్టుకోవాలన్నమాట, చాకున్న హ్యాండ్ పట్టుకొని జస్ట్ లైక్ చూడండి చాకున్న హ్యాండ్ పట్టుకొని లాగి ఇలా చూసారా ఇలా పుష్ చేయాలి. అంటే చాకున్న హ్యాండ్ని మనం ఇక్కడ ఫోల్డ్ చేయాలన్నమాట, ఎందుకంటే ఫోల్డ్ చేస్తేనే వాళ్ళు చాకును వదలగలరు, స్ట్రైట్గా ఉంటే మనం వదలరు. అందుకే ఇలా ఫోల్డ్ చేసి వదిలి మనం ఆ చాకు తీసుకోవచ్చు. ఇంకా చాకు తీసుకొని చూసారా పెయిన్ఫుల్గా ఉంటుంది అక్కడ చూసారా, ఇలా రిస్ట్ అనేది ఇలా లాక్ చేశారనుకోండి చూడండి చూసారా ఇక్కడ రిస్ట్ దగ్గర ఇలా పట్టుకుని ఇలా నొక్కారంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. అగైన్